వెల్కమ్ టు ఏనైన్ టీవీ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. జిల్లాలోని సింగరాయకొండ మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఫెరల్ డిస్టిలరీ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద 3 షిఫ్టుల్లో 5 చొప్పున విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. రోజు ఒక్కో షిఫ్ట్లో 200 చొప్పున వాహనాలు తనిఖీ చేస్తున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు భారీ మొత్తంలో నగదు దొరకలేదని చెప్పారు. చెక్పోస్ట్ రికార్డులు తనిఖీ చేశారు. మూలగుంటపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 4 పోలింగ్ కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని 4 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెంట కొండపి ఈఆర్ఓ కుమార్, తహసీల్దార్ భవానీశంకర్, ఎంపీటీఓ నగేష్ కుమారి, ఎంబీఓ శివన్నారాయణలు తదితరులు పాల్గొన్నారు.